బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కొన్ని సంచలన ఆదేశాలు జారీ చేశారు అది కూడా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుత ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అలాగే అధికారుల విషయంలోనూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అధికారులకు ఇస్తున్న ఆదేశాల విషయంలోనూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యల మీదే ఎన్నికల సంఘం స్పందించింది ఈ నెల ఇరవై ఒకటవ తేదీ వరకు ఆయన్ను ఇంటికే పరిమితం చేయాలి అంటూ గ్యాగార్డు ఇష్యూ చేశారు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అంటే ఆయన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు బయటకు వచ్చి ఎటువంటి ప్రెస్ మీట్లు పెట్టకూడదు ఎన్నికలకు సంబంధించి ఏం మాట్లాడకూడదు ఆయన ఇంట్లో మాత్రమే ఉంచాలి అంటూ ఆయన గ్యాగ్ ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది ఈ ఆర్డర్స్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు కూడా పంపించడం జరిగింది అంటే ప్రస్తుతం ఎన్నికల కమిషనర్ చెప్పినట్టు అధికారులు అందరూ నడుచుకుంటారు అనే నేపథ్యంలో నడుచుకోవాలి అనే నేపథ్యంలో ఒక క్లారిటీ ఇచ్చారు అది క్లారిటీ అనాలో లేదంటే కొన్ని ఆదేశాలు జారీ చేశారు అనేవాళ్ళు తాజాగా పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారి అంటే అధిక అధికారులు ఎవరైనా భయపెడితే అంటూ హెచ్చరికలు జారీ చేసినట్టున్నాయి అనేది తాజాగా గుంటూరు చిత్తూరులో ఏకగ్రీవాల మీద ఎప్పుడైతే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారో అంటే ఏకగ్రీవాలను హోల్డ్లో పెట్టండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే నిర్ణయం తీసుకుందో దాని మీద కూడా పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు అక్కడ రిటర్నింగ్ అధికారులు వాటిని ఏకగ్రీవాల మీద పూర్తిగా పరిశీలన జరిపి డిక్లరేషన్ ఇవ్వాలి అని ఆదేశాలు జారీ చేయడం అలాగే ఎన్నికల కమిషనర్ ఈ తరహా వ్యవహరించడం వల్ల ఇలా వ్యవహరించడం వల్ల అటువంటి వ్యక్తికి గౌరవం ఇవ్వడం అవసరమా అని చెప్పడం అంటే ఒక రకంగా అధికారులను పంచాయతీ రాజ్ శాఖ మంత్రి హోదాలో కొన్ని ఆదేశాలు జారీ చేయడంలో అందులో తప్పుపట్టాలా లేదా అనేది ఎన్నికల సంఘం ఇప్పుడు తేల్చుకోవాలి కాకపోతే ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే అంటే నిబంధనలకు విరుద్ధంగా చేస్తే కుదరదు అనేది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్పాలి అనుకున్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాకపోతే ఇక్కడ ఎన్నికల కమిషనర్ మాట వినాల్సిన అవసరం లేదు అధికారులు అని ఆయన ప్రస్తావించడమే ఇప్పుడు ఒక పెద్ద ఇష్యూగా మారింది దాన్నే పరిగణలోకి తీసుకున్నారు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎందుకంటే పదే పదే ఒక వివాదాస్పద ప్రకటన చేస్తున్న పరిస్థితుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని హౌజ్ అరెస్ట్ చేయమనడం ఒక రకంగా గ్యాగ్ ఆర్డర్స్ అంటే ఇంక ఇంటికే పరిమితం కావాలి అనేది ఎందుకంటే ఒక రకంగా ఆయన మంత్రిగా బాధ్యతలు నిర్వహించవచ్చు ఆ మంత్రిగా ఆయన పరిపాలన అధికారాలను వినియోగించుకోవచ్చు ఉపయోగించుకోవచ్చు కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరవై ఒకటో తేదీ వరకు అంటే ఎన్నికల కమిషనర్ ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్స్ ప్రకారం చూసుకుంటే ఇరవై ఒకటో తేదీ వరకు ఆయన ఎక్కడ ఎటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో పెట్టకూడదు మీడియా ముందు ఏమీ మాట్లాడకూడదు అటువంటి గ్యాగ్ ఆర్డర్స్ ఇచ్చారు అంటే గతంలో గ్యాగ్ ఆర్డర్స్ అంటే గతంలో అమరావతి ఇష్యూలో పార్టీకి హైకోర్టు ఇచ్చింది గ్యాగ్ ఆర్డర్స్ గతంలో అప్పుడు పెద్ద ఇష్యూ సంచలనంగా మారింది గ్యాగ్ ఆర్డర్స్ ఇష్యూ ఇప్పుడు అటువంటి ఆర్డర్స్ ని ఎన్నికల కమిషనర్ ఇవ్వడం అది కూడా ఒక కాపీని పోలీసులకు పంపించడం డీజీపీకి పంపించడం అంటే ఖచ్చితంగా డీజీపీ కూడా అనుసరించాలి దాన్ని ఆదేశాలను పాటించాలి అనేది అది మరి ఎంతవరకు సాధ్యమవుతుంది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒకవేళ ఆయన మంత్రి హోదాలో ఆయన ప్రెస్ మీట్లు పెడితే మరి పోలీసులు ఆపుతారా అడ్డుకుంటారా ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా ఆ గృహ నిర్బంధం చేసి హౌస్ చేసి ఇంట్లో ఉంచడం సాధ్యమవుతుందా ఏంటనే చూడాలి మొత్తానికి ఎన్నికలు కమిషనర్ నిమ్మగడ్ రమేష్ కుమార్ గారు ఇచ్చిన ఆదేశాలు ప్రస్తుతం సంచలనంగా మారినాయి ఆంధ్రప్రదేశ్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి